తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగియగా త్వరలో రాష్ట్రంలో మరో ఎన్నికల పండుగ రానుంది జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని ఇప్పటికే ప్రచారం పిక్స్ కి చేరగా మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసారి ఆరు నూరైన సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవాలని హస్తం పార్టీ తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లా చేయాలనే అంశంపై గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా పలువురు మంత్రులు నాలుగు జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ఈ భేటీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరునే నేతలు దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర నేతలపై జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరిన నుంచి జీవన్ రెడ్డి రగిలిపోతున్నారు సందర్భంలో పార్టీని వెళతానంటూ కూడా హెచ్చరించారు ఈ గొడవ కాస్త ఢిల్లీ వరకు చేరడంతో పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో సైలెంట్ అయ్యారు కానీ ఇప్పుడు పార్టీ పెద్దలే జీవన్ రెడ్డి పేరును హైకమాండ్ కు తీర్మానం చేసి పంపడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీ నేతలు ఆయనకు సహకరిస్తారా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది దాంతో ఎలాగైనా ఈసారి సిట్టింగ్ సీట్ ను దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ప్రతిపక్షంలో ఉండగానే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు సొంత పార్టీనే అధికారంలో ఉండటంతో ఆయన ఎన్నిక నల్లేరు మీద నడకగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు ఆశాబులు పోటీ పడుతున్నారు అయితే మరికొందరి పేరు ఎమ్మెల్సీ రేస్ లో తెర మీదకు వచ్చినా చివరకు పార్టీ పెద్దలు మాత్రం జీవన్ రెడ్డికి బంపర్ ఆఫర్ తో ఒక్క ఛాన్స్ ఇస్తూ ఆయన వైపే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది తాజా భేటీలోనూ నేతలంతా జీవన్ రెడ్డి పేరును ప్రతిపాదించి తీర్మానం చేసినట్టు సమాచారం అయితే అభ్యర్థి ఎంపిక విషయాన్ని మాత్రం పార్టీ హైకమాండ్ కే వదిలివేసినట్టు తెలిసిందే మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో దిగితే మాత్రం అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా బలమైన అభ్యర్థులనే రంగంలోకి దింపుతారనే చర్చ జరుగుతోంది చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరో అధికార పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందో వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి